एपी अधिकार पार्टी वैसीपीलो कीलकंगा व्यवहरिस्तू आ पार्टी तरफुन याक्टिव्गा उंटू राजकीय प्रत्यर्थुलु चेसे विमर्शलनु तिप्पिकोडुतू ढिल्ली स्थायिलोनु केंद्र बीजेपी पेद्दलतो सन्निहितंगा मेलुगुतू वैसीपी प्रभुत्वानिकी एटुवंटी इब्बंदुलु लेकुंडा चूसुकुंटू वस्तुन्नारु आ पार्टी राज्यसभा सभ्युडु विजयसाईरेड्डी जगन कु अत्यंत सन्निहितुलुगा ముద్రపడిన విజయసాయిరెడ్డి జగన్ అక్రమాస్తుల కేసుల్లో జగన్ తో పాటు జైలుకు వెళ్లారు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ పార్టీకి ఆయన ఎంతగానో సేవలు అందించారు దాని కారణంగానే జగన్ ఆయనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ ఇచ్చారు అయితే గత కొంతకాలంగా చూస్తే విజయసాయిరెడ్డి ప్రాధాన్యం క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నట్టుగా కనిపిస్తోంది ఆ స్థానంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది దీంతో విజయసాయిరెడ్డి హవా ఇక పూర్తిగా వైసీపీలో తగ్గిపోయిందని ప్రచారం జరుగుతుంది దీనికి తగ్గట్లుగానే కొన్ని వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని లీడ్ చేస్తూ వచ్చిన విజయసాయిరెడ్డిని ఇప్పుడు ఆ విభాగం నుంచి తప్పించారు ఆ స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ రెడ్డికి అప్పగించారు వైసీపీ సోషల్ మీడియా పేరుతో చేసిన కొత్త నియమకాలు కార్యక్రమానికి విజయసాయిరెడ్డి హాజరు కాలేదు మొత్తం వ్యవహారాలన్నిటిని సజ్జల రామకృష్ణ రెడ్డి చూసుకున్నారు ఇప్పుడు విజయసాయిరెడ్డి పరిస్థితి ఇప్పుడు వైసీపీలో ఇబ్బందికరంగా మారింది అయితే ఒక్కసారిగా విజయసాయిరెడ్డి ప్రభావం వైసీపీలో తగ్గిపోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభావం పెరగడానికి కారణం ఏమిటనే దానిపైనే రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మొదట్లో విజయసాయిరెడ్డికి జగన్ అత్యధికంగా ప్రాధాన్యం ఇచ్చిన ఆయన వ్యవహారాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారడంతోనే విజయసాయికి ప్రాధాన్యం బాగా తగ్గిందట ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి